తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. మీ ఇంట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. పొరుగు జిల్లా నుంచి ఇల్లరికం వచ్చి 30 ఏళ్లు ఏలుబడి సాగిస్తున్న అయ్యన్న కుటుంబం స్థానికతపై మాట్లాడే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. అవగాహన లేకుండా స్థాయిని మించి అయ్యన్న యువసేన అధ్యక్షుడు చింతకాయల విజయ్ మాట్లాడటం తగదని నర్సీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అన్నారు. ఒకప్పుడు నర్సీపట్నం నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న కోటవురట్ల ఇప్పుడు పరాయి మండలమైందా అని మున్సిపల్ వైసీపీ ఫ్లోర్ లీడర్ తమరాన అప్పలనాయుడు ప్రశ్నించారు. పెద్దబొడ్డపల్లిలోని పార్టీ కార్యాలయంలో గొలుసు నరసింహమూర్తి, ఏకా రాజబాబు, దనిమిరెడ్డి నాగులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన తమరాన, ఇన్నాళ్లు నియోజకవర్గం దరిదాపులకు రాని విజయ్ సడన్ గా వచ్చి గొడుగులు పంచితే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. సొంత బాబాయ్ బండిలోనే వాయిస్ రికార్డు అమర్చిన ఘనమైన చరిత్ర ఉన్న విజయ్ గొడుగుల్లో ఇంకేమి కెమెరాలు పెట్టారోనని ప్రజలు గుసగుసలాడుతున్నారన్నారు. 1800 కోట్ల అభివృద్దిపై శ్వేతపత్రం విడుదల చేస్తే అభివృద్ది వెనుకున్న లొసుగులు బయటపెడతామన్నారు. స్థానికేతలకి ఓటేయడం తప్ప వేరొకరికి ఎవరికి ఓటేయద్దు, డెవలప్మెంట్ ఆగిపోతుందని చెప్పేసి అని చెప్తున్నారు. ఒకప్పుడు నర్సీపట్నం నియోజకవర్గంలో కోడవరల మండలం కూడా నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మీరు పక్క జిల్లా నుంచి వచ్చి ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీని, నర్సీపట్నం నియోజకవర్గాన్ని 30 సంవత్సరాలుగా ఏదుతున్నారని చెప్పేసి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు. మీరు ఏ జిల్లా నుంచి వచ్చారని చెప్పేసి నేను ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ పక్కన ఏ నియోజకవర్గం వచ్చాను కాకుండా స్థానిక ఎవరైతే మా కోణంలో ఆలోచించి ప్రజలు ఇక్కడ ఓట్లేసి గెలిపిస్తారు. అంతే తప్ప ఇక్కడ లోకల్ నాయకులకే వెయ్యండి, పక్క నాయకులు వేటేద్దని చెప్పేసి నీ ఏ అర్హత ఉందని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. ఆ ఎలక్షన్కి ముందు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరుగుతూ చాలా గొప్పగా చెప్పావు, మీరు ఏ సమయంలో ఫోన్ చేయండి నేను మాట్లాడతానని చెప్పేసి. 2014 ఎలక్షన్ తర్వాత అందరికీ విసింగ్ కార్డు ఇచ్చి ఏ ఒక్క కార్యకర్తకు కానీ అందుబాటులో లేకుండా ఒక్క ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి వచ్చి ఇప్పుడు 4 ఎలక్షన్ సంవత్సరం ఉండనుక ఈరోజు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు ఏం డెవలప్, నేను అంతా చాలా గొప్పగా చేస్తున్నానని చెప్పేసాను. ఇప్పుడు ఇంటింటికి తిరిగి గొడుగులు ఇస్తున్నావు, ఏ కారణం మీద ఇస్తున్నావు, వర్షాలు పడుతున్నాయని ఇస్తున్నావా, ఏమి ఇస్తున్నావు అని చెప్పేసి ఇప్పుడు గొడుగులు పరిచయం పెడుతున్నావు. ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసం నువ్వు చేస్తున్న ఒక ప్రచారం తప్ప ఇందులో ఎటువంటి ఉద్దేశం కూడా ప్రజలకు అందరికీ తెలుస్తుంది. ఏ ఉద్దేశం మీద నువ్వు ఈరోజు తిరుగుతున్నావు, శ్వేతపత్రం విడుదల చేయి. నువ్వు ల్యాండ్ రైట్ గురించి కానీ పాక్షరికి నువ్వు చేతనైతే నీ అవినీతి మీద శ్వేతపత్రం రిలీజ్ చేయి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇంటింటికి ఇప్పుడు చెప్తాను. గొడుగుల్లో ఏ కేసీసీ కెమెరాలు, ఏ వాయిస్ రికార్డర్ పెట్టామని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఎందుకంటే ఈ సొంత ఇంట్లోనే మీ బాబాయ్ కారులో పెట్టిన వాయిస్ రికార్డర్ ప్రజలందరూ